ఈ రోజటి వరదానము అతీతంగా మరియు ప్రియంగా అయ్యేటువంటి రహస్యాన్ని తెలుసుకొని రాజీగా ఉండే రహస్యయుక్త భవ. రండి ఈ వరదానం యొక్క స్వరూపంగా అవుదాము. ఓం శాంతి. ఈ విధంగా కమలం బురదలో ఉంటూ దానికి అతీతంగా ఉంటుంది. అలాగే నేను ఆత్మను ఈ దేహమనే మట్టిలో ఉంటూ కూడా దీనికి పూర్తి అతీతంగా ప్రియంగా ఉన్నాను. నేను ఆత్మను దేహంలో ఉంటూ ప్రతి కర్మ చేస్తూ అతీతంగా మరియు శివబాబాకు ప్రియంగా ఉన్నాను. నేను నా యొక్క తనువు, మనసు, ధనము, సంబంధాలు, అన్ని కర్మలను శివబాబాకు సమర్పణం చేశాను. నేను ఈ దేహంలో కేవలం సేవా సంబంధంతోనే ఉన్నాను. ఈ ఇల్లు శివబాబాదే. నా సంబంధ సంపర్కంలోని ప్రతి ఆత్మ కూడా శివబాబా సంతానమే. నాకు అందరితో అలౌకిక సంబంధమే ఉంది. నేను ప్రతి కర్మ శివబాబా డైరెక్షన్ అనుసారంగానే చేస్తాను. శివబాబా నాకు ప్రతి సంబంధాన్ని నిలుపుకునే ప్రతి కర్మను చేసి సరైన మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. కర్మ చేసిన తర్వాత నేను అన్ని బరువులను, కర్మ యొక్క పరిణామాన్ని శివబాబాకు సమర్పిస్తూ ఉంటాను. నాకు శివబాబా పైన ఎడతగని నిశ్చయం ఉంది. నాకు తెలుసు శివబాబా డైరెక్షన్ అనుసారంగా ఏది జరిగినా అందులో సర్వాత్మల కళ్యాణమే ఇమిడి ఉంటుంది. అందుకే నేను సదా స్వయంతో మరియు సర్వులతో సంతుష్టంగా ఉంటాను. అలాగే అందరూ నాతో సంతృప్తిగా ఉన్నారు. శివబాబాతో నేను సదా సత్యంగా ఉంటాను. మనసులో ఉత్పన్నమయ్యే ప్రతి భావనను, ప్రతి ఆలోచనను, ప్రతి కర్మను నేను శివబాబాతో పంచుకుంటాను. బాబా సదా నా సత్యమైన హృదయంతో నాపై సంతృప్తి చెందుతున్నారు. నాకు ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితిలోనూ ఇంకే వ్యక్తి యొక్క సలహా,
సూచనల యొక్క అవసరమే లేదు. ఎందుకంటే స్వయంగా శివ బాబా నా ప్రతి కర్మలో నాకు సహచరుడై సహాయం చేస్తూ ఉంటారు. నేను ప్రతి పరిస్థితిలో సదా నిశ్చింతంగా ఉంటాను, సదా ప్రసన్నంగా ఉంటాను. ఎందుకంటే నాకు తెలుసు శివ బాబా మరియు డ్రామా కళ్యాణకారి అని. ఏదైతే జరుగుతూ ఉందో మంచిగా జరుగుతూ ఉంది, ఏదైతే జరిగిందో అది మంచిగానే జరిగింది. మరి ఏదైతే జరగబోయేదుందో అది మంచిలోకెల్లా మంచిగానే జరుగుతుంది. ఓం శాంతి.